కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని తాడేపల్లిలో ఘనంగా నిర్వహించారు వైసీపీ నేతలు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 14వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా పలు సేవా కార్యక్రమాల నిర్వహణకు వైసీపీ నేతలు ఏర్పాట్లు చేశారు. ఒక్కసారి మనం అందరం కూడా ఈరోజు ఒక వ్యక్తిని, ఒక వీరుణ్ణి, ఒక ధీరుణ్ణి, ఒక దీశాలని ఎదుర్కోవాలంటే ఒకటి బలం చాలదు, ఇద్దరు బలం చాలదు, ఇద్దరు కాదు ముగ్గురు కలిసి వచ్చినా, 30 మంది కలిసి వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాటికి గొప్ప కూలిపోవాల్సిందే. 175 స్థానాలు మనం విజయం సాధించబోతా ఉన్నాం, రాసి పెట్టుకోమని చెప్తా ఉన్నాం. వారంతా ఇవాళ ఇతర పార్టీ పెద్ద నాయకుల దగ్గరికి వెళ్ళాలి, కాళ్ళలో గడ్డాలో పట్టుకోవాలి, మరొకసారి నేను అధికారంలోకి రావాలి అనే విధంగా అధికారం మీద ప్రేమే తప్ప ప్రజల మీద, ప్రజలు అవసరాల మీద మాత్రం ప్రేమ కాదు. ఇవాళ మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక విషయం చెప్తా ఉన్నాడు, ఈ సంవత్సర కాలంలో నేను మీ ముఖ్యమంత్రిగా మంచి చేశాను అనుకుంటేనే నాకు ఓటేయండి, లేకపోతే వేయొద్దు. నేను చాలా కాలం నుంచి ఉన్నానా, 41 సంవత్సరం రాజకీయాల్లోకి వచ్చి, ఏ ముఖ్యమంత్రి కూడా నేను మంచి చేస్తేనే నాకు ఓటేయండి అని ప్రజల ముందుకు వెళ్ళిన